हाई फ्रेंड्स एला उन्नार अंदरू बागुन्नारा ई रोज वीडियो मनम सारी पीको एला चेयालन्नदि चूद्दाम दीन कोसम मनम फस्ट सारी अनेदी हेच्चु तग्गुलु लेकोकुंडा कोन्नि सारीस की कोन्नि साइड लो क्लाथ एक्कुव वस्तदि कोन्नि साइड तक्कुव वस्तदि अला लेकोकुंडा मनम पीको चेसेटप्पुडु स्ट्रैट गा कट चेसुकोवालि नेनु ऑलरेडी कट चेसि पेट्टुकुन्नानु तर्वात मनम फूट अन्नदि चेंज चेसुकोवालि ఆప్షన్ ఈ మిషన్తో చేసేవాళ్ళు ఏది ఎప్పుడైనా సరే ఈ అన్నది పీకో చేసేటప్పుడు ఈ ఆప్షన్లో పెట్టుకోవాలి. ఏ మిషన్స్కైనా ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్స్లో పెట్టుకుంటే చాలు. అలాగే ఫూట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. నార్మల్ స్టిచ్ చేయడానికి ఒక ఫూట్ వస్తుంది, పీకో చేయడానికి వేరేది వస్తుంది అన్నమాట. ఇలా అక్కడ రౌండ్గా ఉంది కదా, అలా వస్తుంది. అది చేంజ్ చేసి పెట్టుకున్నాను నేను. అలాగే మనం ఎప్పుడు కూడా పీకో చేసేటప్పుడు దేనికైనా ఒకసారి ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ దేనికైనా స్టార్టింగ్ మనం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. శారీ అన్నది ఫోల్డ్ చేసుకుంటే మనం స్టార్టింగ్ కూడా నీట్గా వస్తుంది పీకో. అదే ఫోల్డ్ చేయకోకుండా పెడితే పీకో అనేది నీట్గా ఉండదు అన్నమాట. ఎప్పుడైనా కానీ మీరు స్టార్టింగ్ పీకో చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసి స్టార్టింగ్ స్టిచ్ చేసుకోండి. అలాగే శారీని బ్యాక్ సైడ్ పట్టుకోవాలి, అట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా శారీని పట్టుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు చూపిస్తున్నాను కదా, నేను శారీని ఇలాగా కొంచెం పైకి పట్టుకున్నాను. అక్కడ ఫుట్ రౌండ్గా వస్తుంది కదా, ఆ రౌండ్గా వచ్చేలాగా మనం శారీని కొంచెం ఎత్తిగా పట్టుకోవాలి. చేత్తో అలా సపోర్ట్ చేస్తూ పట్టుకుంటే మనకి పీకో అన్నది చాలా రౌండ్గా చూడడానికి నీట్గా వస్తుంది అన్నమాట. మీరు కూడా అలా పట్టుకోవడం మాత్రం మానకండి. నీట్గా పట్టుకుంటే మనకి ఎంత నీట్గా పట్టుకుంటే అంత నీట్గా పీకో అన్నది మనకు వస్తుంది. అలా అని శారీని మనం అసలు లాగకూడదు, లాగితే మనకి అంత నీట్గా రాదు. అందుకు ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా పట్టుకుంటే స్లోగా అది ఈజీగా నీట్గా కనిపిస్తుంది మనకి లుక్ అనేది. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా శారీకి పీకో చేసుకోవాలి. నేను కొంచెం వీడియోని ఫాస్ట్ పెట్టారు, అంతే ఎక్కువ పెట్టలేదు. ఏంటి ఇంత ఫాస్ట్ కుట్టేస్తారు అనుకుంటారేమో, కొంచెం ఫాస్ట్ పెట్టాను వీడియో. అలాగే మనం ది పీకో ఫ్రాక్స్కి దేనికైనా చేసుకోవచ్చు, దేనికి చేసుకున్న ప్రాసెస్ ఇదే అనమాట. అలాగే ఎండింగ్ కూడా మనం బాగా పట్టుకుంటే ఎండింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట మనకి పీకో. అలాగే నేను సెకండ్ సైడ్ కూడా అలాగే ఒక సైడ్ పళ్ళు దగ్గర కుట్టాను కదా, అలాగే లోపల సైడ్ కూడా పీకో చేస్తున్నాను. అది కూడా సేమ్ ప్రాసెస్, మనం ఒక సైడ్ ఎలా కుట్టామో సేమ్ ప్రాసెస్. అలాగే స్టార్టింగ్ అనేది మనం ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే ప్రాసెస్తో కుట్టాను. లాక్కుండా చీర నీట్గా పట్టుకుంటే నీట్గా వస్తుంది మనకి పీకు. చూస్తున్నారు కదా, అలాగా సేమ్ అన్నమాట. ఎండింగ్ కూడా అలాగే పట్టుకోవాలి మనకి, అప్పుడు నీట్గా వస్తుంది. చూసారు కదండి, చాలా నీట్గా వచ్చింది పీకో అనేది మనకి. నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.